విజయపురిని పాలించే విజయవర్మకు ముగ్గురు కుమారులు. ముగ్గురు విద్యాభ్యాసం ముగించి తండ్రికి పాలనలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం పెద్ద కొడుక్కే రాజ్యాన్ని అప్పగించాలి. అయితే పాలనా సౌలభ్యం కోసం ఎన్నో వైవిధ్యపరమైన నిర్ణయాలు తీసుకున్న రాజు తన కుమారుల విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు పొరుగు రాజ్యానికి వెళ్లిన కుమారులకు రాజ్యాధికారానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ప్రధానితో కలిసి చర్చించాలి, వెంటనే రాజ్యానికి బయలుదేరి రమ్మని కబురు పంపాడు. రాకుమారులు వెంటనే 3 గుర్రాలపై బయలుదేరారు. దారిలో వారికి రహదారి పైన రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడు కనిపించాడు. రాజుగారి పెద్ద కుమారుడు ఆ భయంకర దృశ్యాన్ని చూసి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వేగముగా ముందుకు వెళ్లిపోయాడు. ఇక రాజుగారి 2 కుమారుడు ఆ యువకుడు నిర్లక్ష్యముగా ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని, అసలు ప్రజలు వేగానికి తప్ప ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని చిరాకు పడుతూ ముందుకు సాగిపోయాడు. చివరిగా అక్కడికి చేరుకున్న 3 కుమారుడు వెంటనే గుర్రము ఆపి గాయపడిన యువకుడను తనతో పాటు రాజధానికి తీసుకొచ్చి అత్యవసర వైద్య సహాయం అందించాడు. ఆ తరువాత రాజభవనానికి వెళ్ళి ఆలస్యం కావడంతో అసహనముగా తన కోసం ఎదురు చూస్తున్న తండ్రిని క్షమాపణ కోరి అసలు సంగతి వివరించాడు. అంతా విన్న రాజు కుమారుడిని కౌగలించుకొని, ప్రజల కష్టాన్ని తన కష్టముగా భావించేవాడే అసలైన పాలకుడు. కన్న తండ్రి బిడ్డలను ప్రేమించినట్టుగా రాజు ప్రజలను ప్రేమించగలగాలి. ఆ లక్షణాలు నీలో పుష్కలముగా ఉన్నాయి, కాబట్టి నువ్వే నా నిజమైన వారసుడవు అన్నాడు సంతోషముగా.